నమస్కారం సార్. ఈ రోజున మధ్యాహ్నం అసెంబ్లీలో ధర్మాన ప్రసాదరావు గారి ప్రసంగం చూసి నవ్వాలో ఏడవాలో తెలియని విధంగా ఆ ప్రసంగం మొత్తం చూడాల్సి వచ్చింది. ఆయన అంతకుముందు కూడా హైకోర్టు తీర్పు రాగానే లేఖ రాశారు, నాకు చాలా బాధ కలిగింది, దీని మీద చర్చ జరగాలని కోరుకుంటున్నానని. మరి ఆయన కోరిక మేరకు చర్చ కూడా పెట్టారేమో. ఆయన చాలా చిత్ర విచిత్రంగా మరి మాట్లాడారు. ఇందాక తులసిరెడ్డి గారు చెప్పారు అంత కాంట్రడిక్టరీగా ఉన్నాయి ఆయన మాట్లాడినవి అని. కాంట్రడిక్టరీ కాదండి, అసలు గందరగోళంగా ఉన్నాయి. నేను అన్నిటినీ ఒప్పుకుంటున్నాను కానీ ఈ తీర్పు మాకు మళ్ళీ వ్యతిరేకం అంటాడు. శాసనసభకు అధికారం లేదని చెప్పడానికి వీలే లేదంటాడు. మరి హైకోర్టు స్వీయ నియంత్రణ ఉండాలి, స్వయం ప్రతిపత్తి ఉండాలి అంటాడు. మళ్ళీ శాసనసభ అధికారాల్లో వేలు పెట్టొద్దని చెప్పి అన్నారని చెప్పి ఆయన ఓ పెద్ద కాగితాల కట్ట తెచ్చాడు. శ్రీకృష్ణదేవరాయల్ని అంత చక్రవర్తిని చేసి అధికారం పూర్తి అధికారం ఆయన విమర్శకు కళ్ళు పొడిచాడు ఆయన. అది ఆ తర్వాత రాచరికాల్లోనేమో రాజేదేవుడు విష్ణు అంశం ఉన్నవాడే రాజు అన్నారు. ఆ రోజులు కాదువి, అబ్బబ్బో అరిస్టాటిల్ గ్రంథాల నుంచి ఉపదహరించాడు. రాజ్యాంగ సభలో జవహర్లాల్ నెహ్రూ గారి ప్రసంగాన్ని ఉటంకించాడు. ఆయన చెప్పంది లేదు. మరి సుప్రీంకోర్టు తీర్పును ఉదహరించాడు. హైకోర్టులో స్వీయ నియంత్రణ పాటించాలని చెప్పి న్యాయస్థానాలు ఇన్ని చెప్పి శాసనసభకు అధికారం లేదంటారని చెప్పాడు తప్ప, అసలు శాసనసభకి పార్లమెంటు చేసిన చట్టాలను సవరించే అధికారం లేదని చెప్పి హైకోర్టు చెప్పింది. దాన్ని మాత్రం ఆ ప్రసంగంలో చక్కగా దాచిపెట్టాడు. ఇప్పుడు దానికి ఉదాహరణగా మనం చెప్పాలంటే, మరి హైకోర్టు ఇచ్చిన తీర్పు పైన సుప్రీంకోర్టుకి ఎన్నిసార్లు అప్పీల్కి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు? ఆ బదులు జిల్లా కోర్టుకి వెళ్ళొచ్చు కదా, వెళ్తారా? హైకోర్టు తీర్పుల మీద జిల్లా కోర్టుకు అప్పీల్ వెళ్ళరు, పై కోర్టుకే వెళ్తారు. పార్లమెంట్ చేసిన చట్టాలని కింద మరి చట్టసభలు ఎలా సవరిస్తాయి? సవరించలేవు అని ఉదహరించి ఒక రాజధాని అన్నారు. మరి కమిటీ వేసి కమిటీ సూచనలు చేస్తుంది, ఆ సూచనల్లో మీకు ఇష్టమైన సూచన తీసుకొని మీరు రాజధాని పెట్టుకోండి అన్నారు విభజన చట్టంలో. ఆ ప్రకారమే జరిగింది. ఇప్పుడు పార్లమెంట్ చేసిన చట్టాన్ని సవరించాలంటే మళ్ళీ పార్లమెంటే సవరించాలా? అసలు పార్లమెంటు అంగీకరించిన రాజ్యాంగం ప్రకారమే ఇప్పుడు మనం పరిపాలన చేసుకుంటా ఉన్నాం. ఆ రాజ్యాంగంలో భాగంగానే నువ్వు ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చావు. వచ్చేటప్పుడు ప్రమాణం కూడా ఉంది రాజ్యాంగ పరిధిలోనే పరిపాలన చేయాలని చెప్పి. రాజ్యాంగ పరిధిలో పరిపాలన చేయడానికి ఒప్పుకొని ఎన్నికల్లో గెలిచి వచ్చిన తర్వాత మేము గెలిచాం కదా, మాకు సంపూర్ణ అధికారాలు ఉన్నాయంటే మరి అది నియంతృత్వం రాచరికమే. ఇప్పుడు నడుస్తుంది కూడా అదే. అలాగే ధర్మాన ప్రసాదరావు అభివృద్ధి వికేంద్రీకరణ గురించి పలువురు చెప్పిన మాటలన్నీ పట్టుకొచ్చాడు. ఓకే, అసలు అభివృద్ధి వికేంద్రీకరణ అది అంటే ఏంటి? అభివృద్ధి వికేంద్రీకరణ అంటే అధికార వికేంద్రీకరణ కాదు. అభివృద్ధి అన్ని ప్రాంతాల్లోనూ జరగాలి. మరి అభివృద్ధి అన్ని ప్రాంతాల్లోనూ జరగాలంటే ఏంటి? వివిధ ప్రణాళికలు రావాలి, రకరకాలుగా ఆ ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి మరి పథకాలు చేయాలి. తప్ప అక్కడ ఒక రాజధాని, ఇక్కడ ఒక రాజధాని, ఇక్కడ ఒక రాజధాని పెడితే అభివృద్ధి అయిపోయిందని అంటే అంతకంటే వంకర వాదన ఇంకోటి ఉండదు. మరి అధికార వికేంద్రీకరణ అంటే ఏమిటి? దానికి కూడా ఈ ప్రభుత్వానికి అర్థం తెలియదు. అధికార వికేంద్రీకరణ అంటే కింద గ్రామ సర్పంచ్ వరకు వాళ్ళ యొక్క పరిధుల్లో వాళ్ళని పూర్తి స్వతంత్రంగా పనిచేసుకోగలగాలి. అంతే తప్ప మరి సర్పంచ్ని తహసీల్దార్ బెదిరించి, ఆర్డీఓ బెదిరించి, కలెక్టర్లు బెదిరించి వాటి పని చేయకుండా ఆఖరి మన ముఖ్యమంత్రి అయితే వాడు చెక్ పవర్ తీసేయడానికి కూడా ప్రయత్నం చేశాడు. మరి ఇది ఎట్లా అధికార వికేంద్రీకరణ అవుతుంది? అధికార కేంద్రీకరణ మరి సెంట్రలైజ్ అవుతుంది పవరు. డీసెంట్రలైజ్ కావాలనేది పెద్దల ఉద్దేశం. ఎక్కడైనా దానికి 3 రాజధానులు 33 రాజధానులు అక్కర్లా. మరి ఇంత వంకరగా వాదిస్తూ ఒక తెలివైన ప్రసంగం నేను చేశానని ధర్మాన ప్రసాదరావు అనుకుంటే వినేవాళ్ళకి అతి తెలివి ప్రసంగంలా కనపడింది. అంటే ఇంకోటి కుండబద్దలు గారు, ధర్మాన ప్రసాదరావు గారు ఏం చెప్తున్నారు?